అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం యోగాసనాల ద్వారా మలబద్ధకాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం నేర్చుకున్నాము. అయితే మలబద్ధకం అంటూనే ప్రతి ఒక్కరిలో మామూలుగా ఈ సమస్య 100 మందిలో 80 మందికి ఈ సమస్య గ్యారంటీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే తినే ఫుడ్లో ఎక్కువ ఆయిల్ ఉండటము, నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తీసుకోవటము, టైంలో తీసుకోవటము, రాత్రి 11 గంటలకు 12 గంటలకు తింటూ ఉంటారు చాలామంది. అసలు నిద్ర సరిగా ఉండదు వాళ్ళకు. పొద్దున్న లేస్తూనే మోషన్ రావాలంటే ఇంకెక్కడి నుంచి వస్తుందండి? తిన్న ఆహారము అరిగిన తర్వాత మాత్రమే చాలా ఫ్రీగా వస్తుంది. అసలు అరగనే అరగలేదు మోషన్కి వెళ్తే ఇంకెక్కడి నుంచి వస్తుంది, అస్సలు రాదనమాట. ఇంకొంతమంది అయితే న్యూస్ పేపర్లు తీసుకెళ్ళి 2-3 న్యూస్ పేపర్లు చదివినా కూడా వాళ్ళకు మోషన్ రాదనమాట. సో ఒకటేంటంటే, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్లు తీసుకెళ్ళకండి. కాన్సన్ట్రేషన్ మొత్తం న్యూస్ పేపరే ఉంటుంది, ఇంకా మోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలామందికి అదే ఒక సమస్య. అయితే న్యూస్ పేపర్లు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు మోషన్ సరిగా రాక 2-3 సార్లు బయటికి రావటం, లోపలికి వెళ్ళడం ఇలాంటి స్టంట్స్ చేస్తూ ఉంటారనమాట. సో దీని నుంచి వాళ్ళు ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా మళ్ళీ మోషన్ ఎక్కడ వస్తుందో అనే భయానికి ఎక్కడ కూడా పోలేకుండా వెళ్ళిన సందర్భాలు కూడా వీళ్ళు చాలామంది అనుభవిస్తూ ఉంటారు. సో ఈ మలబద్ధకాన్ని యోగాలో చాలా సింపుల్ ఆసనాస్తో ఎలా తగ్గించుకోవాలో ఈరోజు నేర్చుకుందాము. ఊర్లో పడుకొని 2 కాళ్ళని మత్తు పెట్టండి. కుడి కాలుతో కుడి మడమను, ఎడమ కాలుతో ఎడమడము పట్టుకోండి. మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ ఛాతీని, తలను, 2 కాళ్ళను థైస్తో పాటు పైకి లేపాలి. ఈ విధంగా 10 సెకండ్స్ ఆపి మెల్లిగా కిందికి బ్రీత్ అవుట్ చేసుకుంటూ కిందికి మళ్ళీ బ్రీతింగ్ చేసుకుంటూ పైకి. ఇక్కడ సెకండ్ రౌండ్లో 20 సెకండ్స్ ఆపి మెల్లిగా కిందికి. ఇదే విధంగా 10, 20, 30 సెకండ్స్ 3 రౌండ్స్ చేయాలి. మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ పైకి లేపి రిలాక్స్. చూసారు కదా ధనురాసన. ధనురాసన ప్రాక్టీస్తో మలబద్ధకం అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ధనురాసనలో మీ ఎలిమెంటరీ కెనాల్ అనేది టోన్ కావడం జరుగుతుంది. ఎలిమెంటరీ కెనాల్ అంటే ఇక్కడ థ్రోట్ దగ్గర నుంచి ఈ ఫుడ్ పైపు, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఎనస్ రీజన్ అనమాట. దీన్ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఎలిమెంటరీ కెనాల్ అనేది టోన్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటివి క్యూర్ కావడం జరుగుతుంది అనమాట. దాని నుంచి మలబద్ధకం అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది. మలబద్ధకమే కాదు, అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ధనురాసన ప్రాక్టీస్ వల్ల నడుములో ఉండే అనవసరపు కొవ్వు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. నెక్ పెయిన్ తగ్గిపోవడం జరుగుతుంది. ఛాతీ బాగా ఎక్స్పాండ్ కావడం వల్ల మ్యాక్సిమం ఆక్సిజన్ అనేది లంగ్స్కి అంది. లంగ్స్ సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. లంగ్స్ కెపాసిటీ పెరిగి బాడీలో బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆస్తమా సమస్యలు, బ్రాంకైటిస్ సమస్యలు ఇవన్నీ కంట్రోల్ కావడం జరుగుతాయి. చూసారు కదా చిన్న ఆసనాలతో ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ ధనురాసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి దీనికి ఉండే బెనిఫిట్స్ అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.